Welcome to TH24 News. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి కాంగ్రెస్ విజయం ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు కర్ణాటక ప్రజల తీర్పు దేశానికి మేల్కొల్పు అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన బీజేపీకి కర్ణాటక ప్రజలు తమ ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పారు దీన్ని ఒక పార్టీ గెలుపు మరో పార్టీ ఓటమిగానే చూడవద్దు ద్వేషం ద్వారా విజయం సాధించవచ్చునని గట్టిగా నమ్ముతున్న ఒక విధానానికి ఓటమిగా కర్ణాటక ఫలితాలను చూడాలి శాసనసభ్యులను కొనేయడం సిబిఐ ఈడీ దారులతో ప్రభుత్వాలను దారిలోకి తెచ్చుకోవడం దీన్ని ప్రశ్నించే ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా అదుపు చేయాలని ప్రయత్నించడం ఇలా తమకు ఎదురు లేదని ఇది ప్రజాస్వామ్యం కాదు రాచరికమని రాష్ట్రాలు అంటే సామంతులు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఢిల్లీ బాధ్యాలకు కర్ణాటక ఓటరు సరైన బుద్ధి చెప్పారు కర్ణాటక ఫలితాలను రెండు రోజుల ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కొన్ని బీజేపీకి చెంపబెట్టులా ఉన్నాయి కర్ణాటక ఎన్నికల్లో అధికారం లో ఉన్న బీజేపీ చిత్తుగా ఓడింది కమలం ఓటమిపై పలువురు అనేక కారణాలు వెల్లడిస్తున్నా ప్రాథమికంగా ఓటర్లందరూ విద్వేషాన్ని రెచ్చగొట్టే పార్టీకి బుద్ధి చెప్పారన్నది సుస్పష్టం మతం కులం దైవం ఇలా పలు అంశాల్లో విద్వేష వ్యాప్తికి తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీని ఓటర్లు తేరుకోలేని విధంగా దెబ్బతీశారని రాజకీయ మేధావులు చెబుతున్నారు ఇక గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఎన్నికల్లో గెలిచిన కమలం ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు కారణాలేంటి అధికారంలోకి వస్తే బజరంగ దళను నిషేధిస్తామని కాంగ్రెస్ చేసిన ప్రకటనను పట్టుకుని విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని కమల్నాథులు ముమ్మరం చేశారు ప్రజల సంక్షేమ పథకాలు సమస్యలను ప్రస్తావించకుండా హిందుత్వ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టే వ్యూహం ఉత్తరాదిలో పనిచేస్తుందేమో గానీ దక్షిణాదిగా బెడ్సి కొట్టింది తాము సంక్షేమాన్ని కోరుకున్నామే తప్ప విద్వేషాన్ని దైవం పేట మత రాజకీయాలను కాదని కన్నడ ఓటర్లు తమ తీర్పు ద్వారా చెప్పారు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ సిపిఐ ఈడీ ఐటీ ద్వారా దాడులు చేసి వారిని బలహీనపరచడం అందరూ గమనించారు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం గురించి ఉన్నత న్యాయస్థానాల్లో సైతం కేసులు నడిచాయి కర్ణాటక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి ప్రచారం కూడా చేస్తున్న సమయంలో వీటి ద్వారా విపక్ష నేతలపై దాడులు చేయించింది తాజాగా సిబిఐ డైరెక్టర్ గా నియమితులైన ప్రవీణ్ సూద్ ఎన్నికల్లో అధికార పార్టీ తొత్తుగా పనిచేసి విపక్షాలను వేధించడంలో సత్తా చాటినందుకే ఆ పదవి బహుమతిగా వచ్చిందన్న విమర్శలు అప్పుడే ప్రారంభమయ్యాయి ఎన్నికల బాన్ల ద్వారా వేల కోట్ల నిధులను సేకరించిన బీజేపీ వాటిని ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసి అధికార దుర్వినియోగం నికి పాల్పడిందంటూ ఆరోపణలు ఉన్నాయి ఇలా ఊరు పేరు లేని బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు నిధులు సేకరించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన కేసుల విచారణ సుప్రీంకోర్టులో సాగుతుండగానే వాటిని లెక్క చేయకుండా బీజేపీ నిధులు సేకరించింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లే జరుగుతాయి అని అమిత్ షా మీ ఓటు వేసిన తర్వాత బజరింగ్ బలి అని నినాదించాలన్న మోదీ పిలుపును ఓటర్లు లెక్క చేయలేదు మణిపూర్ లో రాజుకున్న రిజర్వేషన్ల చిచ్చు అరవై మంది ప్రాణాలను బలి తీసుకున్న ముప్పై ఐదు వేల మంది పైగా నిరాశ్రయులైన కేంద్రంలోని పెద్దలు ఏమాత్రం చరించలేదు జమ్మూ కాశ్మీర్ లో ఐదుగురు ఆర్మీ జవాన్లు ఉగ్రవాదుల చేతిలో హతమైన ఎన్నికలే ముఖ్యమన్నట్లు వీరు వ్యవహరించారు కర్ణాటకలో ప్రతి అభివృద్ధి పనికి నలభై శాతం కమిషన్ తీసుకుంటుందన్న ఆరోపణలు బీజేపీని దెబ్బతీశాయి అవినీతి అక్రమాలను ప్రధాని మోదీ పెద్దగా వ్యతిరేకించారంటూ ఆ పార్టీకి చెందిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలు సైతం గట్టి ప్రభావాన్ని చూపాయి ఈ పరిణామాలు కర్ణాటక ప్రజలను స్థానిక ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడు హేమా హేమీలు ప్రచారాలు నిర్వహించినా హామీల వర్షం కురిపించిన భావోద్వేగాలు రగిల్చినా వ్యూహాలు మార్చిన చివరకు ప్రజల తీర్పును మార్చలేరు అన్నది ప్రస్తుత కర్ణాటక ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి